ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎంతో మందిని బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలను కానీ ఎస్సీలను కానీ వెనుకబడిన తరగతులను అందరినీ కూడా పైకి తీసుకురావాలని మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాంట్లో మహిళలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ 50% పైబడి ఇంచుమించు 70% వరకు కూడా వాళ్ళందరికీ ఒక గౌరవంగా వాళ్ళని పదవులు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళని గౌరవిస్తూ ఈ పార్టీ నిజంగా వెనుకబడిన తరగతులు పేదవాళ్ళ పార్టీ ఇది మహిళల పక్షపాత పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రతి ఒక్కడు కూడా అట్టడుగు వర్గాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. ఈ రోజున మనం చూసుకుంటే కనుక జిల్లా పరిషత్ ముఖ్యమంత్రి గారు హృదయ పాదయాత్రలో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకొస్తున్నాం. మా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరువులో అందరికీ కూడా టీడీపీ లాగా జనము కమిటీ లేకుండా అరైతే పార్లమెంట్గా తీసుకొని చేస్తామని ఆయన మాట్లాడడం జరిగింది. అది మనం కూడా ఆయన రాష్ట్రం రేపు 1వ తారీఖుని 10 గంటలకి మన జిల్లా ప్రజలని మనం వివరంలోనే పెట్టుకుంటాం. అది మన కదమేరం రోడ్లో ఉన్న రాధాకృష్ణ కళ్యాణ మండపంలో పెడతాం. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారు కూడా ద్వారా ఆఫీస్ ద్వారా మీ అందరికి కూడా మెసేజ్ వస్తాయి. 1వ తారీఖు పొద్దున్న 10 గంటలకి వచ్చి మీరు అందరూ ఆ మీటింగ్లో పాల్గొని అక్కడ మీటింగ్ అయిన తర్వాత మీరు అందరూ జిల్లా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన అందరూ ఫోన్ చేసి అలవాటు కోరుతున్నాను. అలాగే 8వ తారీఖు 9వ తారీఖు రాష్ట్ర ఇది మన పండగ అండి. ఇది మన పేరు అంటే మన నాయకత్వం పండగ. మరి మన నియోజకవర్గ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఆయన కార్యక్రమాలు చెప్పని కూడా చేస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోలో 95% కంప్లీట్ చేసి ఆ మేనిఫెస్టోలో పెట్టనే కూడా చేసి ఇంత గొప్పగా చేసింది భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సు ఎంత తేడా. ఆయన మనసు ఎంత మంచిది, ఈ మనసు ఎంత మంచిది కూడా గమనించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ మీటింగ్లో ఓపెన్గా మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడున్న శాసనసభ్యులు కూడా మేము 10 సంవత్సరాల నుంచి లేవు, మా వాళ్ళని చూసుకుంటాం, మా తర్వాతే మీ ఇవ్వాలి అనేవారు. మన వాళ్ళని ఎవరిని వెళ్ళి ఈ పని ఆ పని అంటే కూడా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొచ్చు, ప్రాంతాలు చూడొచ్చు, కులాలు చూడొచ్చు, మతాలు చూడొచ్చు, నాకు ఓటేసిన వాళ్ళకి ఏం వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, ఆ గ్రామంలో అందరికీ చేయాలి, నేను వచ్చి ఆ గ్రామంలో ఎవరైనా నా కలహత ఉండి ఎవరైతే చేయకుండా ఉండే విధంగా చేయిందన్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసి మనం గెలిపించుకోవాలంటే మీ ఎమ్మెల్యే గారిని ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలి. ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి వచ్చారు, వాళ్ళ లేదు మన లేదు. అందుకే ఇవాళ మనం ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కటి గెలుస్తున్నాం అంటే ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రాన్ని తొమ్మిది చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీరు నిర్ణయం తీసుకున్న వాళ్ళనే చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తాను. ఇలా భారతదేశంలో ఉన్న నాయకత్వం కన్నా గొప్ప నాయకత్వం ఉంది, నీతివంతమైన నాయకత్వం ఉంది.
మన కార్యకర్తలు కష్టించి పనిచేస్తున్నారు, ఎక్కడ ఒక రూపాయి ఆశ్రయిస్తా లేదు. వాళ్ళ జన్మభూమి కమిటీ న్యూస్ కూడా తీసుకుంటున్నారంటే ఇష్టాచారంగా దోచుకున్నారు కాబట్టి ఇవాళ నిరుద్యోగ రూపాయి ఖర్చు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెడతలేదు మా నాయకులు కార్యకర్తలు గర్వం చేసుకుంటున్నారు. గర్వం పడుతున్నాం ఇవాళ ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చుకోవాలి. కాకపోతే వాళ్ళు తిన్నారు మనం తినలేకపోతాం కొత్త మంది అన్నారు. కానీ వద్దు, మనం ఈ ఎలక్షన్కి ఈ 2024 ఎలక్షన్కి మీరు బాగా కష్టపడండి, బాగా చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా కార్యకర్త నాయకులను అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా అందరినీ కూడా గుర్తించుకునే మనిషే. నిన్న నేను ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళాను, ఆయన నిన్న శ్రీకాకుళం వెళ్ళాను. మరి అమ్మఒడి కార్యక్రమాన్ని రిలీజ్ చేసి 3 గంటలకి దిగి మళ్ళీ మీటింగ్కి వచ్చేసారు. ఆయన రాత్రి 7:30 మీటింగ్ అయింది. అంటే మా అందులో సివిల్ సప్లైస్ మీటింగ్ ఉంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు కొత్త మొదలెట్టం, అప్పుడే ఒక 500 కోట్లు దాకా కొట్టేసి ఉంటాం రైతులకు వస్తే నేను సాయంత్రం కల్లా అందరికీ డబ్బులు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి ఏమీ దొరుకుతలేదు, ఏమీ దొరుకుతలేదు. ఈ డబ్బు రాలేదని చెప్పి రైతులకు తిరిగి ఇచ్చేస్తాం. మొన్నే 2,977 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాం మనం. దాని గురించి మాట్లాడరు, దాని గురించి చెప్పరు. ఇవాళ మనం ఈ రైతుల డబ్బులు 4 రోజులు లేట్ అయినప్పటికీ లేట్ అయిపోయింది అని చెప్పి మన రైతులకు బాధ కాకపోయింది, రచ్చగొట్టేసి కాకపోతే ఏం దొరుకుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి మీకు ఇది అందలేదు అంత అందలేదు మీకు ఇవ్వలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులకి వేసేస్తారు కదా, మనం ఎక్కడ ద్వారా ప్రతి పదవి ఇచ్చేస్తున్నాం కదా.